దగ్గరగా ఉన్న మిత్రులు ఆశించిన విధంగా మార్పులు జరగలేదని ఆశిస్తున్నారు. ప్రభుత్వం తర్వాత ఎక్కువ బడ్జెట్ లోని తీసే ఫిల్మ్సే ఇంకా ఉన్నాయి. నా ఉద్దేశంలో నరసింహరావు గారి తర్వాత యాదగిరి వాళ్ళ లైన్ లోనే ఇంకా బాగా డెవలప్ కావాలని నేను అనుకుంటున్నాను. కానీ అంత జరగలేదు. అయితే ఇక్కడ ఒక విషయంలో నేను నా అభిప్రాయం చెప్పాల్సుకున్నాను. ముఖ్యంగా ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ కాదు సమస్య. ప్రాఫిట్ కోసం చూస్తారు, డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు చూస్తారు. కానీ ప్రాఫిట్ లేకుండా సినిమా కట్టాలా అనేది ఒక విషయం. ఆర్టిస్ట్ చూస్తారు, తర్వాత రియాలిటీ దాని తర్వాత ఆర్టిస్ట్ అందరితో అందరికి గురించాలా అనేది ఇప్పుడు ఉన్న యాదగిరి తర్వాత ఏం చేయాలంటే ఒక 20-30 మంది అంటే మినిమం విలువ యాభై మంది ఉండొచ్చు. అయితే ఆ 50 మంది కలిసి 50 ఇంకో 1 లక్ష పెట్టుకో, 1 లక్ష అనేది మొదలు పెద్ద ఎక్కువ కదా. 50 లక్షలు కలిసి మీకు పిక్చర్ వస్తుంది. దానికి అందరూ కలిసి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే సబ్సిడీ ఇవ్వాలి. అయితే ఈ విధంగా ఈ తెలంగాణ వాళ్ళు కొంతమంది ఉత్పత్తులు వాళ్ళు శ్రమం చేస్తుంటే ఒక ఈ ప్రాఫిట్ లో ప్రాఫిట్ ఆశించి తీసే వాళ్ళ యొక్క ఉనికి ఉండదు. దానికి చాలా మంది అన్ని జిల్లాల నుంచి ప్రయత్నం చేస్తే అసలు పేపర్లు మనమే తెలంగాణ వాళ్ళవే తర్వాత నిధుత్పత్తున్నాయి. బయట వాళ్ళు కూడా ఆడితే తీసిన సినిమాలే ఆడతాయి కాబట్టి తెలంగాణ తాపకం తీరేలాగా ప్రాఫిట్ తో వచ్చే అందరూ కానీ ఇచ్చేవారు కానీ ప్రాఫిట్ కోసం సినిమాల తీసే వాళ్ళను మనం లేకుండా చేయొచ్చు అనే అభిప్రాయం. సినిమాలు థియేటర్లు ఇస్తారు.